నవంబర్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు సమావేశం వైవి సుబ్బారెడ్డి విజయసారెడ్డి చెప్పిన దాంట్లో నిజం లేదు వైఎస్ బతికుండగా ఆస్తులు పంచారు అనేది అవాస్తవం ఆస్తుల వివాదంపై విజయం అలేక వివాదాన్ని వారిద్దరే పరిష్కరించుకుంటారని వెల్లడి రౌడీ షీటర్ దాడిలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన మంత్రి నాదెండ్ల గుంటూరు జిల్లా తెనాలిలో ఇంద్రజిత్ పై దాడి చేసిన పవన్ కుమార్ చిల్లర వేషాలు వేసే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి వార్నింగ్ ఏపీలో దేవాలయాలకు నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్న మంత్రి ఆనం విశాఖలో ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రెండు విమానాలను ఎయిర్పోర్ట్లో నిలిపివేత అప్రమత్తమై తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది బాపట్ల చీరాల వేటపాలెంలో మైనింగ్ అధికారుల తనిఖీలు దాడుల్లో పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలింపు ఇసుక ఫ్రీ చేసినప్పటికీ ట్రాక్టర్లు అడ్డుకోవడం స్థానికుల ఆగ్రహం చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ డ్రైవర్లు మైనింగ్ అధికారుల పంచాయతీ కొత్తగూడెం మెడికల్ కాలేజీలో ఏసీబీ సోదాలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన అకౌంట్స్ ఆఫీసర్ ఖలీలుల్లా జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు లంచం డిమాండ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ సమీపంలో గంజాయి సీజ్ ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న పాదచారులు ఇద్దరు అరెస్ట్ సెల్ ఫోన్లు స్వాధీనం దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు 80,000 దాటిన 24 క్యారెట్ల గోల్డ్